नमस्कार दरहासा ब्लॉग की स्वागत श्रीमात्रे नमः संतान विवाह शनि बाधल इला सुंदराकांड ये घटन चली एला समस्या तीरतायोसा रायणमंत रात सुंदराकांड आंजने अद्भुत विन्यासा కళ్ళ ముందు మనకి సాక్షాత్కరిస్తుంది. అందుకే సుందరాకాండకి అంత ప్రత్యేకత. వెంటాడే ఎన్నో సమస్యలకి ఇది పరిష్కారం చూపుతుంది. రామాయణంలో ఉన్న ఏడు కాండలలో సుందరాకాండ అత్యంత విశిష్టమైనదని చెబుతారు పండితులు. ఆంజనేయుడు సముద్రాన్ని దాటి లంకని చేరుకొని సీతను వెతికి లంకకు నిప్పు పెట్టిన తరువాత సీతమ్మ తల్లి ఎక్కడుందనే విషయాన్ని తిరిగి శ్రీరాముడికి చేరవేసేందుకు వెళతాడు ఆంజనేయుడు. ఈ మొత్తం సారాంశమే సుందరాకాండ. సుందరాకాండలో ప్రతి పదం ప్రతి శ్లోకం మంత్రబద్ధమై ఉంటుంది. దీన్ని భక్తితో చదివినా విన్నా నిత్యం పారాయణ చేసినా ప్రవచించిన అంటే ప్రవచనం చేసిన అన్ని సమస్యలు తొలగిపోయి జీవితంలో ప్రశాంతత నెలకొంటుందని భక్తుల విశ్వాసం. రోగాలు తొలగడమే కాదు మృత్యు భయం కూడా మాయమైపోతుందని మనకి మన పండితులు చెబుతూ ఉంటారు. సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీత సుందరే వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కినం సుందరం. శ్రీమద్ రామాయణంలో సుందరకాండ గురించి ప్రసిద్ధ చెందినటువంటి శ్లోకం ఇది. వాల్మీకి రామాయణంలో సుందరాకాండకే ఎందుకు అంత ప్రాముఖ్యత అనే ప్రశ్నకు సమాధానం ఈ శ్లోకం. సుందరాకాండలో వర్ణించినటువంటి శ్రీరామచంద్రుడు పరమసుందరుడు అందులో కదా, పరమసుందరం. మరి సీతాదేవి పరమసుందరి, ఆమె ఉన్న వరం ఇంకా పరమసుందరమైనది, కావ్యం మరింత సుందరమైనది, హనుమంతుడు సుందరుడు, మంత్రం కూడా సుందరమే. ఈ కాండలో సుందరం కానిది ఏమున్నది అని శ్లోక అర్థం. మరి సుందరాకాండలో ఏం చదివితే ఏం ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందామా. లంకా విజయం చదివితే భూత ప్రేత పిశాచ భయంతో ఉన్నవాడని హనుమంతుడు రక్షిస్తాడట. హనుమ నిర్వేదం చదివితే బుద్ధిమాంద్యం సమస్యలున్న వారికి ఆ సమస్య అనేది తొలగుతుంది. లంకలో సీతాన్వేషణ ఘట్టం చదివితే ఇతరుల వల్ల మనపై కలిగిన దోషాలు తొలగిపోతాయి. లంకలో సీతమ్మను హనుమ చూసిన ఘట్టం చదివితే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇక త్రిజటా స్వప్నం వృత్తాంతం చదివితే చెడ్డ కళల వల్ల కలిగే దోషాలు తొలగిపోతాయి. సీత రావణ సంవాదం చదివితే మంచి బుద్ధి కలుగుతుంది. సీత హనుమ సంవాదం చదివితే దూరమైపోయినటువంటి బంధువులు తిరిగి కలుస్తారు. అంగుళీయక ప్రదానం చదివితే కష్టాలనేవి తగ్గుతాయి. కాకానుగ్రహం చదివితే తెలిసి తెలియక ఎప్పుడైనా రాముడి విషయంలో ఏదైనా తప్పు చేశామనుకోండి ఆ తప్పులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. చూడామణి ప్రదానం చదివితే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. రాక్షసులని హనుమ వధించినటువంటి ఘట్టాలు చదివితే శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. లంకా దహనం ఈ ఘట్టం చదివితే ఇంట్లో ఉన్నటువంటి అట్లాగే వ్యవసాయ పనులలోనూ వృద్ధి అనేది కలుగుతుంది. మధువన ధ్వంసం చదివితే ఆ పుణ్యం వల్ల మరణించిన తరువాత బ్రహ్మలోకానికి వెళతామన్నమాట. సీత సందేశాన్ని రాముడికి నివేదించడం చదివితే అనుకున్న పనులనేవి అన్నీ జరుగుతాయి. 68 రోజులు కనుక ఈ సుందరాకాండ పారాయణం చేస్తే సంతానలేమి సమస్య తీరుతుంది. పెళ్ళి కాలేదు అని బాధపడేవారికి నిత్యం సుందరాకాండ పారాయణం చేస్తే ఉత్తమ జీవన భాగస్వామి అనేది దొరుకుతుంది. అంగుళీయక ప్రదానం చదివితే తలపెట్టిన పనుల్లో విజయం సొంతమవుతుంది. బ్రహ్మాస్త్ర బంధనం నుంచి ముక్తి, అలాగే హనుమ గ్రహణం చదివితే శని బాధలు ఉన్నవారికి ఉపశమనం అనేది లభిస్తుంది.
నిత్యం పారాయణ కనుక చేస్తే అన్ని పనులలోనూ విజయం కలుగుతుంది, అలాగే అన్ని విధాలుగా శుభం కలుగుతుంది. సుందరాకాండ చదివే చోట రాముడు ఎల్లప్పుడూ ఉంటాడు, అలాగే రాముడు గురించి పూజలు జరిగే చోట హనుమంతుడు ఉంటాడని భక్తుల విశ్వాసం. ఇదేనండి ఎలాంటి సమస్యలు తీరుతాయి సుందరాకాండలో ఏ ఘట్టం చదివితే అనేది. మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్స్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. నమస్కారం.